لا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم وما أرسلناك إلا رحمة للعالمين وقال في موضع آخر الله أعلم حيث يجعل رسالته سبح الله سرب لهم الرحمن అన్ని విధాల పొగట్టలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకి అంకితం. అల్లాహ్ కృపా సాక్ష్యాలు మహాప్రభుత్వంపై ఆయనకు పూర్వం రచించిన ప్రవక్తలందరిపై ఆయన కుటుంబీకులపై సత్యాన్వేషకులపై సుజనులపై ఎల్లగా ప్రియంగా అనుష్ఠాన సోదరులారా, దైవ ప్రవక్తలు మానవతా ద్వేషం ప్రవక్తల విషయంలో కానీ పరిపాలనా విషయంలో గాని భక్తి ప్రపత్తుల విషయంలో గాని విధేయత విషయంలో గాని నీతి నడవడికల విషయంలో గాని వారికి మించిన వారు లేరు కాలేదు. అటువంటి మానవతా ద్వేషంలో అగ్రస్థానాన్ని అధిష్ఠించిన వారు మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. సయ్యిదుల్ అంబియాయి వర్ రుసుల్ దైవ ప్రవక్తలందరి నాయకులు మహాప్రభు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మనిషి ఎంతటి భయభక్తుల్ని కలిగి ఉన్నా, ఎంతటి విధేయత కూడుకున్న జీవితాన్ని అతను జీవించినా, దైవ ఆదేశాలకు ఎంతగా అతను శ్రద్ధ వహించినా, మనిషి మనిషిగా ఒక ప్రవక్త స్థాయికి ఎదగలి ప్రవక్త స్థాయిని ఒక మనిషిని పొందే ఒక మనిషి పొందే ఒక మనిషిలో ప్రవక్తలో ఉన్నంతటి యొక్క భయం భక్తి గాని, ప్రవక్తలో ఉన్నంతటి యొక్క విధేయత గాని, ప్రవక్తలో ఉన్నంతటి అత్యుత్తమ నీతి నడవడిక గాని చేసి చేసుకోవడం అసాధ్యం. ఈ కారణంగానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తల గురించి తెలియజేస్తూ لقد كان لكم في رسول الله اسوه حسنه ఆదర్శ విషయంలో, మార్గ విషయంలో, అనుకరణ విషయంలో ప్రవక్తలకు మించిన వారు ఈ జగాన లేరు. అత్యుత్తమ ఆదర్శం మీకోసం ఎవరి జీవితాల్లో ఉన్నాయి? అత్యుత్తమ ఆదర్శం శాస్త్రవేత్త జీవితాల్లో మీకు లేదు, పండితుల జీవితాల్లో మీకు లేదు. అత్యుత్తమ ఆదర్శం అల్లాహ్ ప్రవక్తల్లో మాత్రమే మీకు ఉంది. ఎందుకంటే ఆ విషయంలో వారు అందరికన్నా అగ్రభాగంలో ఉన్నారు. అంతిమ దేవత మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన గురించి తెలియజేస్తూ అల్లాహ్ సుబ్హానహు వతాలా సమస్త మానవాళి వైపునకు నన్ను
అంతిమ దైవ ప్రవక్త ఎందుకు నీకంటే నిమిషం బనీ ఇస్మాయిల్ ఎన్నుకున్నాడు, బనీ ఇస్మాయిల్ నుండి కనానాను ఎన్నుకున్నాడు, కనానా నుండి ఖురైష్ ఎన్నుకున్నాడు, ఖురైష్ నుండి బను హాషిమ్ ఎన్నుకున్నాడు, బను హాషిమ్ నుండి నన్ను ఎన్నుకున్నాడు. అభిమాన సోదరులారా, మహాభక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సకల సుగుణాల మూర్తి. ఆయనలో కలిగి సుగుణాలు ప్రవర్తన సంబంధితమైనవి అయి ఉన్నాయి, ప్రకృతి సిద్ధమైనవి అయి ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తల్ని ఎన్నుకున్న విధానం గురించి తెలియజేస్తూ దైవ దోత్రం చౌత్రని ఎవరికి ప్రసాదించాలి అన్న విషయాన్ని తెలియజేస్తూ కురాన్ ఈ విధంగా తెలుస్తున్నారు. అల్లాహు ఆలం హైతు యజాలు విచారత, తన దైవ దోత్రానికి ఆ బాధ్యతను ఎవరికి ఇవ్వాలి, ఎవరిని దైవ దోత్రగా తిరగాలన్న ఒక నిర్ణయం ఈ తీర్పు అల్లాహ్ సుబ్హానహు వతాలాకి బాగా తెలుసు. గతంలో గాని అంతిమంగా వచ్చిన దైవ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గాని ఏ వంశంలోనైతే వచ్చారో ఆ వంశం ఆ సమాజంలోనే మహోత్కృష్టమైన వంశం, మహోన్నతమైన వంశం, గొప్ప వంశం. అంటే జరపులు కలుసుకున్నప్పుడు జరపుల అనుసూత్రాన్ని అడిగారు, ఈ వద్ద ఏ ప్రవక్తలైతే వచ్చారో అతని వంశం ఎలాంటిది అంటే అతని వంశం గొప్పది మహోత్కృష్టమైనది అని అనుసూత్ర అవిశ్వాసిగా ఉన్న స్థితిలోనే సాక్ష్యం ఇచ్చారు. అభిమాన కోణం ద్వారా మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే ప్రతి విశ్వాసికి ఎనలేని అభిమానం, ఇందులో ఏదో సందేహం లేదు. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని తెలుసుకోవడమంటే మనల్ని మనం తెలుసుకోవడమే, మన ప్రవర్తనను మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవడమే. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయన్ను సకల మానవాల కోసం ఆదర్శంగా సకల మానవాళిని ముక్తి ప్రసాదించే ప్రధానంగా తీసి పంపించారు. మహాప్రభుత్వ ఉపయోగం వారిలో జర ప్రకృతి సిద్ధమైన లక్షణాలను ప్రవర్తన సిద్ధమైన లక్షణాలను ఇన్షాల్లా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సుధాన శోధన ద్వారా ప్రకృతి సిద్ధమైన లక్షణాలని ప్రవర్తనలో మనం చూసినట్లయితే ఆ లక్షణాన్ని మనం సమీకరించినట్లయితే వాటిని నాలుగుగా మనం విభజించవచ్చు. అసలు మొట్టమొదటి యొక్క లక్షణం ప్రకృతి సిద్ధమైన లక్షణం ఏమిటంటే ప్రవక్తలు ఇతర ఏ వ్యక్తుల్లో, ఏ నాయకుల్లో, ఏ అధినాయకుల్లో, ఏ రాజుల్లో లేని యొక్క గాంభీర్యం ఉంటుంది. వారి శరీరాత్మక ఆ గాంభీర్యాన్ని చూసి మామూలు స్థాయి మనుషుల నుంచి మొదలు అత్యున్నత స్థాయికి చెందిన రాజులు కూడా తెలుసుకుంటారు. అటువంటి గాంభీర్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రవక్తలకు ప్రసాదిస్తారు. మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాభావం ఉంది, ఆయన ఆ విషయంలో కూడా అంత భాగాన్ని అనుభవించి ఉన్నారు అని మనం దత్తాపరంగా చెప్పగలం. ఒక హదీస్లో ఈ సముదాయం యొక్క ప్రత్యేకతను తెలియజేస్తూ ఈ విధంగా సెలవిచ్చారు, గతంలో ఏ ప్రవక్తకు ప్రసాదించగలిగిన విషయంలో ఒక విషయం ఏమిటంటే ఒక భాషం అంతటి దూరం వరకు జయ ప్రవాహం అనేది ప్రసాదించి నన్ను అగ్రభాగంగా నిలిపాడు. ఒక వ్యక్తి భయం
ఒక పరిమిత స్థాయి వరకు ఉండవచ్చు, లేదంటే పరిసరాల వరకు ఉండవచ్చు, పరివారం వరకు ఉండవచ్చు. అంటే ఒక నెల ప్రయాణం చేసి ఎంత దూరం అయితే మనిషి నడిచి వెళ్ళగలదో అంత దూరం వరకు ఒక వ్యక్తికి సంబంధించిన భయం చేరడం అనేది ఇది మనిషి వల్ల అయ్యే పని కాదు. అల్లాహ్ సుబ్హానహు తాలా మహాగౌతమ అమ్మ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాత్రమే ప్రసాదించారు. ఈ కారణంగానే అప్పటి యొక్క అన్ని రాజ్యాలకు సంబంధించిన అన్ని నాయకులు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి గౌరవించేవారు, అభిమానించేవారు, తెలుసుకునేవారు, ఆయనకు విశేషంగా ఆయనకు ప్రత్యేకంగా పల్లెకి మాట చెప్పడానికైనా శాసించేవారు కూడా. అటువంటి గాంభీర్యాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క శరీరాత్మికలో పొందుపరిచారు. అలాగే అజ్ఞాన కోదం ద్వారా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మరో యొక్క ప్రకృతి సిద్ధ లక్షణం ఏదైతే ఉందో, ఏదైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆయనలో పొందుపరిచారు అదే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రేమను రాజాలకు నిలయంగా ఉండేవారు. గాంధీజీని ఎక్కడైతే మనిషిని దూరం చేసిందో ప్రేమ అక్కడే మనిషిని దగ్గర చేస్తుంది. సల్లల్లాహు అలైహి వసల్లం విశేష లక్షణాల గురించి హదీసులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయో ఆ హదీసుల వెలుగులో మొదటిసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని చూసిన వ్యక్తి తెలుసుకునేవారు. అయితే ఆయనతో కలిసి కూర్చున్న తర్వాత ఆయన ప్రవర్తన చూసిన తర్వాత ఆయన నడవడిన అతను స్వయంగా అనుభవించిన తర్వాత ప్రపంచంలో అందరికన్నా ఎక్కువగా మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రేమించేవారు. ప్రసాద నిదర్శనం మీకు చెప్పగలుగుతాను. అబ్బాని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గర పనిచేస్తున్నారు. అతను భక్తించి బిడ్డే అయితే ఆ కాలంలో అతన్ని ఎంచుకొచ్చి అమ్మేశారు. ఆ బాలుని వెతుక్కుంటూ అతని తల్లిదండ్రులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధికి వచ్చారు. ఇతను నా బాలుడు, నా కొడుకు, మా దారాల పక్షి చేసి ఈ బాలుని మాకు ఉపయోగించండి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వెళ్ళి మీ అబ్బాయితోనే మీరు మాట్లాడుకోండి. ఒకవేళ అతను మీతో రావడానికి సిద్ధంగా ఉంటే నాకు పంపించేందుకు ఏ విధమైన చెప్పే సందేహం లేదు. తల్లి తండ్రులు వచ్చి వెళ్ళి కుమారుని సంబంధిస్తే కుమారు అన్న మాటలే వెళ్ళి వెళ్ళి నేను మీతో రావడానికి సిద్ధంగా లేను. పవిత్ర ప్రేమ అనేది, పవిత్ర ప్రవర్తన అనేది ఆ బాలుడి యొక్క హృదయంలో ఎంతగా నాటుకోపోయిందంటే, ఎంత లోతుగా ప్రభావితం చేసిందంటే, అతను పవిత్ర మమ్మల యొక్క ఆ కారుణ్య క్షాయ కోసం తన యొక్క తన్న తల్లి తండ్రులను కూడా వదులుకోవడానికి సిద్ధమైపోయాడు. ఓమి అని చెప్పేవారు. మా తల్లి తమ్ముళ్ళ సైతం మీకు అర్పించుకోగా అని చెప్పేవారు. మాకు అభిమానం ఎలాంటిదంటే ఆ అభిమానం ముందు మా తల్లి తమ్ముళ్ళు కూడా లెక్కలోకి వారు వారిని కూడా త్యాగం చేయడానికి మేము సిద్ధమైపోతాం. దీనిలో నాడు మనం గమనించినట్లయితే సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క అభిమాన అభిమానం మనకు ప్రత్యక్షంగా ముస్లిం సమాజంలో కనబడుతుంది. వారి మధ్య అనేక గుణపక్షాలు ఉండొచ్చు, అనేక భేదాభిప్రాయాలు ఉండొచ్చు, వారు పరస్పరం తప్పుకు చూస్తుండొచ్చు. అయితే ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క గౌరవానికి ఆయన మర్యాదకు భంగం వాటిల్లే యొక్క పరిస్థితి ఏదవుతుందో ఆ ఒక్క విషయం ముస్లింలందరినీ సమైక్యపరుస్తుంది. వారందరూ ముఖ్య పండుగ కంటిస్తూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారికి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆపే నిమిత్తం ఒక క్లాంటి మీదకి వస్తున్నారు. వచ్చారు
దీనికి అనేక సందర్భాల్లో మనకు సాక్ష్యాలు వస్తాయి. ప్రస్తుతం ఈ రోజులు మనం గమనించినట్లయితే కేవలం మహారాజు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వ్యక్తిత్వాన్ని కాపాడే నిమిత్తం, ఇస్లాం యొక్క విశిష్టతను కాపాడే నిమిత్తం పొరుగు రాష్ట్రమైన కలీదురాల్లో ముస్లింలు ఏర్పడవడం కూడా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క అభిమానాన్ని సాధుతుంది. కనుక మనిషి ఒక బాణానికి నష్టం జరిగితే విశ్వాసం ముఖ్యంగా ఓర్చుకుంటాడు, ఒక ధనానికి నష్టం జరిగితే ఓర్చుకుంటాడు. అయితే మహారాజు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వ్యతిరేకంగా పది ఎత్తు నాట విడగా అతను ఇష్టపడదు. నేటికి ఈ ఆధునికంలో కూడా అంటే మహాభారత మహమ్మద్ యొక్క ప్రేమను అల్లాహ్ సుబ్హానహు వతాలా మానవ హృదయాల్లో ఎంతగా నిలిచాడు అన్న విషయం మనం ఇష్టపడతాం. ద్వారా మూడవ యొక్క లక్షణాన్ని మనం తీసుకున్నట్టయితే సర్వామోహం. మహమ్మద్ అలీ వసల్లం వ్యక్తిత్వం ఎలాంటిదంటే తెల్లవారని కాని నల్లవారని కాని అరబ్బులని కాని అరబ్ దేశంలోని కాని భారతీయులని కాని అమెరికాలని కాని తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా రుష్ట నలుమూలలో ఉన్న ప్రజలు ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని దైవ ప్రవక్తగా ఆమోదిస్తున్నారు, ఆయన అడుగుదారులో నడుచుకోవడాన్ని ఈ లోకాల మోక్షంగా కలుస్తున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తిని మన మనసు అంగీకరించకపోతే, ఒక వ్యక్తిని గొప్పగా మన మనసు నమ్మకపోతే ఆ వ్యక్తిని అనుసరించడం అసాధ్యం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవ హృదయాల్లో సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క విజయతను ఎంతగా నింపాడు అంటే దీనికి ఎల్లలు అనేవి లేవు. మనకు ప్రాంతీయాలలో ఉండొచ్చు, భాష ఇళ్లలో ఉండొచ్చు, జాతి ఇళ్లలో ఉండొచ్చు, దేశ ఇళ్లలో ఉండొచ్చు, ప్రవక్త అభిమానానికి ఎల్లనే లేదు. ప్రపంచకు ఏ మూలానికి సంబంధించిన వ్యక్తి అయినా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ని ఆయన వ్యక్తిత్వాన్ని తెలుసుకున్న తర్వాత అభిమానిస్తాడు, అభిమానించి తీరాస్తుంది. అటువంటి వ్యక్తిత్వం మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన పట్ల ప్రేమ, ఆయన పట్ల మరొక అభిమానమే ఒక చిన్నారిని, ఒక దొంగని, ఒక జూదవాడే వ్యక్తిని రాత్రికి రాత్రే మహామనిషిగా మలిచింది. ఆయన పట్ల అభిమానమే విచారణ చేసిన ఒక వ్యక్తిని స్వయంగా వచ్చి మహాపాపు సమస్యలా వచ్చిన సన్నిధిలో చక్కగా తీసుకుంటుంది. ఆయన అభిమానమే కొడుకు మరణించారన్న వార్త విన్నా, తమ్ముడు మరణించారన్న వార్త విన్నా, భర్త మరణించారన్న వార్త విన్నా ప్రభుత్వ నమ్మకాలైనా వాళ్ళేసినం క్షేమంగా ఉన్నారా లేదన్న మాట ఒక స్త్రీ నోట పరీక్ష చేసింది. ఇది మహాభక్త మమ్మకాలి పట్ల విశ్వాసంలో గల అభిమానం. ఈ అభిమానాన్ని ఎవరు పొందుపరిచారు? ఈ సర్వోదయాన్ని ఎవరు ప్రసాదించారు? అల్లాహ్ సుబ్హానహు వతాలా ప్రకృతి సిద్ధంగా ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ప్రసాదించారు. ఇక భారత యొక్క లక్షణానికి మనం వచ్చినట్లయితే అభిమాన సోదరు ద్వారా అది అంతరాత్మ ఆమోదం అని మనం చెప్పారు. సర్వామోదం లేదు, అంతరాత్మ ఆమోదం లేదు. మన ఒక వ్యక్తిని మనస్ఫూర్తిగా ప్రేమించామంటే ఆ వ్యక్తి బాగు కోసం, అతన్ని బాగుంచాలనే ఉద్దేశంతో దేనికైనా చెప్పిస్తాము, దేనికి సమర్థనైనా ఎదుర్కొంటాము. మహాప్రవక్త వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే వారి సంగ్రామ సందర్భంలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హతమార్చాలన్న ఉద్దేశంతో తన పరంపరలో వారు సంధిస్తుంటే బాలను చాచి నిలబడి సల్లల్లాహు అలైహి వసల్లం కాపాడిన వారు కొందరైతే ప్రాణాలు అర్పించి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాపాడిన వారు మరి కొందరు ఉన్నారు. మనస్ఫూర్తి ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడే ఇటువంటి కార్యానికి మనిషి సిద్ధమవుతాడు. కేవలం నోటితో ఒక పలుకు పలికి మనసులో మరో భావన ఉంటే ఇటువంటి త్యాగానికి సిద్ధం కాదు.
ఇది అల్లాహ్ సుబ్హానహు వతాలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రపంచ ప్రకృతిమైన లక్షణాలని మనం చెప్పచ్చు. ఈ లక్షణాలు దాదాపు కొలకులందరిలోనూ ఉంటాయి. అయితే పుష్కలంగా సంపూర్ణ స్థాయిలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉండేవి జనంలో ఏ అతిశయించలేదు, ఏ విధమంటే సందేహం లేదు. అభిమాన సోదర ద్వారా ప్రవర్తన ప్రాశస్త విషయానికి మనం వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క మొదటి లక్షణం ఆయన మీద మేలిమి మీద ఆయన దృష్టి సత్య దృష్టి. ఆయన ఏ నిర్ణయం చేసినా దానికి తిరుగులేదు. దీని ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి దేవదత్త ప్రసాదించక ముందు అదే అస్వదును అమర్చాల్సిన సమయం వచ్చినప్పుడు తెగలన్నీ గ్రహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి, రక్తపాతం సృష్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. కేవలం ఆ హజ్రే అస్వద్ తీసుకుని ఎలాంటిది సర్వాలోదమైన అందరూ సంతృప్తులయ్యారు, అందరూ సంతోషించారు. అలాగే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మీద మేలిమి మీద సత్య దృష్టి దూరదృష్టి కాదంటే సాధారణ మనం చెప్పుకుంటున్నా అతను కాదు స్వామి కాదు అతని శ్లోకం అంటే ఏం తెలియదు, పాపం అంటే ఏం తెలియదు, ఏమి ఎరుగడని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి విషయాన్ని ఆయన దృష్టిలో ఉంచుకునేవారు. మదీనాలో ఒక రాత్రి సమయంలో కలకలం రేగింది, ప్రజలందరూ ఇంటి పేరు వచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఊరి భయం నుంచి గుర్రం మీద గుర్రం మీద వస్తున్నారు, భయపడాల్సిన అవసరం లేదు, ఏ ఎటువంటి విపత్తు అనేది సంభవించలేదు. నిరంతరం అప్రమత్తంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉండేవారు. పవిత్రమైన ప్రవక్త కలిగి ఉండడంతో పాటు శత్రువులు తన్నే కుట్రలు సేవను ఆయన దృష్టిలో ఉంచుకునేవారు. కనుక ఆయన సత్య దృష్టి ఎలాంటిది అంటే కేవలం ఆయన జీవిత కాలంలో చోటు చేసిన సందర్భంలో దృష్టి సాధించడమే కాకుండా తన సముదాయానికి భవిష్య ప్రణాళికలు ప్రవర్తన ప్రతిపాదించారు. భవిష్యత్తులో తన సముదాయం ఏ విజయాన్ని సాధించబోతున్నారో, ఎటువంటి యొక్క విజయాన్ని తన సొంతం చేసుకోబోతున్నారో కూడా ప్రవర్తన తెలియజేసి తాను మరణించి కూడా వారికి ఒక లక్ష్యాన్ని ప్రసాదించారు. చేసిన భవిష్యవాణిలో అది ఆయన సత్య దృష్టికి ప్రబల నిదర్శనం. అభిమాన సోదరు ద్వారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంలో ప్రవర్తన పరమైన మరో యొక్క విశిష్ట లక్షణం ఏమిటంటే ఆయనలో ఐహిక అనాసక్తి అనేది ఎవరిలో లేనంతగా ఉండే ప్రపంచం అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చెప్పిన మాట ఏమిటంటే మీరు పరలోక నిమిత్తం ప్రపంచాన్ని వదులుకోగలరు, ప్రపంచ నిమిత్తం పరలోకాన్ని మీరు వదులుకోగలరు. సమతుల్యాన్ని పాటించాలి. అద్దున్యా మజ్రౌల్ ఆఖిరా, ప్రాపంచిక జీవితం ఉంది, పరలోక పంచబలం, ఇక్కడ దేన్నైతే మీరు నాటుకుంటారో చేసుకునేది దాన్ని చూస్తారని సంస్కరిస్తున్నారు. ఆయన మరణించే నాటికి ఆయన పేరును ఒక భవన్ లేదు, ఆయన మరణించే నాటికి ఆయన పేరును ఒక బాధ లేదు, ఆయన మరణించే నాటికి వద్ద వైడుర్యాలు గాని మణి మాణిక్యాలు గాని ఆయన పొరుగు చేసి పెట్టలేదు. చివరికి దీపం వెలిగించడానికి నూనె పత్రికి నుంచి తీసుకోవడం జరిగింది. ఆయన ఏ విధమైన సంకేతాన్ని ఇచ్చారు, నేను ఏ విధంగా ఐహిక అనాసక్తితో జీవించానో నా కుటుంబీకుల సైతం అదే యొక్క ఉత్తమ లక్షణం కలిగి ఉండాలి, అదే రీతిన వారు జీవించాలి. ప్రకటన ఏమిటంటే ప్రవక్త వారసత్వంగా ఏమీ వదిలి వెళ్ళడు అంటే ధనాన్ని వారసత్వంగా ప్రవక్త వదిలి వెళ్ళడు, ప్రవక్త వదిలి వెళ్ళే వారసత్వం జ్ఞానం. అభిమాన సోదరు ద్వారా ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి వారిలో ఉన్న విశిష్ట మరో లక్షణం. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారి జీవితాన్ని మనం గమనించినట్లయితే ఎక్కడైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సత్య చేతనాన్ని ఎగురవేస్తూ
కూర్చుతూ ముందుకు సాగేవారు. అక్కడే ఆ మార్గంలో ఎదురయ్యే ఇష్టను ఇబ్బందులను కూడా అదే భద్ర సంకల్పంతో మహాపక్షం అల్లాహు అలైహి వసల్లం వారు ఎదుర్కొన్నారు.